సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు వేయాలని పిండ ప్రధానం చేస్తే వెంటనే స్పందించి రోడ్డు పనికి శంకుస్థాపన చేశారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిన్నారం మండల ఎంపీపీ దమ్మగౌని రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, జిన్నారం ఎంపీటీసీ వెంకటేశం గౌడ్, స్థానిక సర్పంచ్ అంతేరెడ్డి గారి లావణ్య, మండల పంచాయతీల సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మందరం కూడా సహకరించి జిన్నారం మండల అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా కోరుతూ హాజరైన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జిన్నారం మండలంలో ఉన్నటువంటి యొక్క మెయిన్ రోడ్ని మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. మేమందరం వెళ్ళి అన్న ఈ చాలా రోజులు పెండింగ్ ఉంది, దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు తొందరగా చేయండి అని చెప్పండి. అతను వెంటనే స్పందించడం జరిగింది. ఒక రోడ్డు కూడా నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. జిన్నారం మండలంలో ఇంకా ఏవైతే ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయో దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి, మన జిన్నారం మండలిని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాము. మేమందరం కూడా పార్టీలకు అతీతంగానే పనిచేస్తాము. పార్టీలకు పార్టీ అనేది ఒకటి, ఎలక్షన్ వరకే పార్టీలు, పార్టీలు అయిన తర్వాత అన్ని పార్టీలు ఒకటే కాబట్టి పార్టీలకు అతీతంగానే పనిచేస్తాము. మన జిన్నారం మండలిని అభివృద్ధి పాటలో సాగిద్దామని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ యజమాన్యాలకు ఒకటే కోరుకోవడం జరుగుతుంది, ఈ సిఎస్ఆర్ నిధులు అనేది మిగతా మండలాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సిఎస్ఆర్ నిధులు జిన్నారం మండలికి, ఒక్క జిన్నారం మండలికే మన జిన్నారం మండలంలో ఉన్నటువంటి కంపెనీలు జిన్నారం మండలికి సిఎస్ఆర్ నిధులు వినియోగించాలి. అంతేగాని సిద్దిపేట కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఫండ్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము జిన్నారం మండల పార్టీ యువకుల తరఫు నుంచి, గ్రామస్తుల తరఫు, అందరి తరఫు నుంచి కూడా ఖచ్చితంగా యుద్ధం చేస్తాము. సిఎస్ఆర్ నిధులు అనేది మన గ్రామాలకు, వెనుకబడినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి, ఆ గ్రామాలు పెట్టేటువంటి కృషి చేస్తామని కూడా ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఒకసారి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిజానికి జిన్నారం మండల కేంద్రం బాగా వెనుకబడిపోయింది, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడే దాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు అన్నగారు, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారికి, ఎంపీపీ గారికి, జిన్నారం సర్పంచ్ గారికి, లావణ్య గారికి, ఇంకో ఎంపీడీసీ గారికి, ఇతర సర్పంచ్లకు, ఎంపీడీసీలకు, కార్యకర్తలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందే ఎంపీపీ గారు అన్నట్టుగా ఒక దాదాపు 60 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది, ఇంకా 10 సంవత్సరాలు ఇంకా వేరే వాళ్ళు పరిపాలించారు. కానీ సిఎస్ఆర్ నిధులు మా జిన్నారం మండలానికి ఒక రూపాయి రాలే. కానీ మన గూడెం మహిపాలరెడ్డి గారు మరి సిఎస్ఆర్ నిధుల నుండి ఇలా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏదైతే ఉందో దాన్ని 3 కోట్లు పెట్టి జిన్నారంలో ఇలా కట్టియడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంత గొప్ప పని, సిఎస్ఆర్ నిధులు ఎక్కడెక్కడికి పోయినా కానీ జిన్నారం మండల కేంద్రానికి రాలేదు. కానీ ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఈరోజు 3 కోట్లు పెట్టి దాన్ని శాంక్షన్ చేయించుకున్నాం. ఇంకా 4 కోట్ల స్టేడియాన్ని కూడా స్టేడియం